గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిమ్మకూరు గ్రామం నుంచి నిమ్మకూరు గ్రామ పెద్దలు ఎన్టీ రామారావుకి సమీప బంధువులు మన వెంకటేశ్వర గారు ఆయన మిత్రులు అదేవిధంగా నిమ్మకూరు ఎంపీడీసీ పామర మండలానికి ఎంపీపీగా ఉన్నటువంటి అశోక్ మురళి వెంకటేశ్వర గారు 10 మంది ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ రోజు పాదయాత్రలో నిమ్మకూరు మీదుగా వెళుతున్నటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెట్టమని చెప్పి వీరు కోరటం జరిగింది. ఆయన పేరు పెట్టినందుకు ఎన్టీ రామారావు పేరు ఈ జిల్లాకి పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఆయన్ని కలవటం జరిగింది. ఈ సందర్భంగా నిమ్మకూరు గ్రామస్తులు దాదాపు 1 కోటి రూపాయలు ఖరీదు చేసేటువంటి పైప్లైన్లు దెబ్బతిని ఉన్నాయి, మంచినీటికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తే ఎమ్మటే ఆ పైప్లైన్ని వేయమని చెప్పి ఆ పనుల్ని మొదలెట్టించమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇతర సమస్యలు రోడ్లు కానివచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ ఉన్నాయి, గురుకుల స్కూల్, వీటన్నిటినీ కూడా కొన్ని కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్తే 5 కోట్లైనా 6 కోట్లైనా పర్వాలేదు, వాటన్నిటినీ కూడా ఇమీడియట్లీగా మొదలెట్టించమని చెప్పి వాటి పనిని పూర్తి చేయమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామస్తులు ఎప్పటి నుంచో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేటువంటి రోడ్డు మీద హైవే మీద నిమ్మకూరు గ్రామం ఉంటుంది, హైవేకి ఆనుకుని 14 ఎకరాల చెరువు ఉంటుంది రోడ్డు మీద కనపడతా. ఆ చెరువులో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు చనిపోయినప్పటి నుంచి కూడా ఆ గ్రామస్తుల కల కలగానే మిగిలిపోయింది. పెద్ద ఆయన మరి ట్యాంక్ బండ్లో బుద్ధుడి విగ్రహంగా పెట్టగలిగారు, కానీ మరి ఆయన జన్మించినటువంటి నిమ్మకూరులో ఆ చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని మరి పెట్టలేకపోయారు. ఈరోజు ఆ విగ్రహాన్ని కూడా పెట్టించమని చెప్పి 100 సంవత్సరాలు మరి వచ్చే సంవత్సరంతో రామారావు పుట్టినరోజు పూర్తవుతాయి, 100 శతాబ్దాలు శతాబ్దం ఆయనకి నిండేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పురస్కరించుకొని మా గ్రామంలో ఉన్నటువంటి చెరువులో విగ్రహం పెట్టమని చెప్పి అడగటం జరిగింది. మరి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో నిమ్మకూరు గ్రామంలో ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి ఆ 14 ఎకరాల చెరువులో ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని పెట్టి ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి మరి వాళ్ళకి మాట ఇవ్వటం, ఆ పనులను కూడా త్వరితగతిన మొదలెట్టించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మరి అధికారులతో ఆ చెరువును సందర్శించి ఆ చెరువులో 25 అడుగుల విగ్రహం పెట్టాలా, 30 అడుగుల విగ్రహం పెట్టాలా, ఏ రకమైనటువంటి విగ్రహం అక్కడ పెడితే ఏ రకంగా బాగుంటుందని చెప్పి ఆ చెరువులో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి మరి 100 శతాబ్దాలు 100 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా మరి గ్రామస్తులు అయితే ముఖ్యమంత్రి గారిని వచ్చి ఆవిష్కరించమని కూడా అడిగారు. తప్పకుండా అక్కడ విగ్రహం అయితే కనుక ఏర్పాటు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. ఆ పనులు కూడా మరి 99 సంవత్సరాలు రేపు మే 28 ఎన్టీ రామారావుకి నిండితే ఆ ఎస్టిమేషన్లు ఇచ్చి వర్క్ ఆర్డర్ పిలిపించి వచ్చిన 28వ తారీఖు శంకుస్థాపన చేయటం, మరి 100 సంవత్సరాలు నిండేటువంటి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి ఆ గ్రామానికి ఎన్టీ రామారావు గ్రామానికి ఇంకా ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నా ప్రభుత్వం నుంచి ఆ గ్రామానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా చేయటానికి మన ప్రభుత్వం మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ గ్రామస్తుల తరఫున, ఎన్టీ రామారావు అభిమానుల తరఫున, అందరి తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.